నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఆళ్ల రామకృష్ణారెడ్డి అసలు గుట్టు రట్ అయిపోయింది ఇతను జగన్ కోవట్టుగానే నా దగ్గరకు వచ్చాడని షర్మిల ఇతన్ని తన్ని తగలేసింది అనే ఒక పుకార్ ఇప్పుడు బాగా హల్చల్ చేస్తా ఉంది అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఏమేం పనులు చేశాడో మనకందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేని అమరావతిని ఏ విధంగా చంపేయటానికి ఎన్ని రకాల కుట్రలు చేశాడు సదావర్తి భూముల మీద కావచ్చు అగ్రిగోల్డ్ భూముల మీద కా ఆస్తుల మీద కావచ్చు మరి అన్ని అంశాల్లోనూ జగన్మోహన్ రెడ్డికి అంత బాగా ఉపకరించిన వ్యక్తికి మంగళగిరిలో సీట్ లేదు అనగానే ఆయన పార్టీకి ఇటు ఎమ్మెల్యే పదవికి రెండిటికి రాజీనామా చేసేసి నే నా ప్రయాణం యొక్క షర్మిలతోనే పిసిసి అధ్యక్షురాలు అయింది కాబట్టి నేను ఆవిడ వెనకెడత నడుస్తానని అటు వెళ్ళిపోగానే వాళ్ళు దగ్గరకు చర్చేసుకొని ఇతనికి పెద్దపేట వేస్తారు అని ఆశించాడేమో మరి అది కాస్త బాగా రప్చర్ అయిపోయింది వాళ్ళు అక్కడ ఏమీ చేరదీయలేదు తిరిగి మళ్ళీ ఈరోజు అయోధ్య రామిరెడ్డిని అడ్డం పెట్టుకుని తిరిగి మళ్ళీ పార్టీలోకి వచ్చాడు దీంతో వెనక కూడా జగన్మోహన్ రెడ్డే అందరూ తిరిగి వచ్చేస్తే గనక మీ టిక్కెట్లు మీకు ఇచ్చేస్తాం అనే ఒక పుకారు బయలుదేరింది మంగళగిరిలో లోకేష్ మీద గెలవటానికి ఇప్పుడు ఆ ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవి కానీ మరి ఊరు కానీ ఇక్కడ పనికి రారు ఏదో తిమ్మిని బమ్మిని చేయగలిగిన వాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి అని అని తెలిసి తీసుకొచ్చి పెట్టుకున్నారని మరొక పుకారు కూడా ఉంది అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్ళాడు తిరిగి ఎందుకు వచ్చాడు ఈ అద్దంకి సింగడు పాను పోయాడు రాను వచ్చాడు అన్నట్టు ఎందుకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ కరకట్ట కమలహాసన్ ఇంత పెద్ద డ్రామా చేశాడు అని తెలుసుకోబోయే ముందుగా కొండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి పొద్దున ఒక వీడియోలో నేను లైకులు అడగలేదు రోజు అడిగి ఏమి ఇబ్బంది పెడదాంలే ప్రేక్షకుల్ని వాళ్ళే గుర్తుపెట్టుకుని లైక్ చేస్తారు అని నేను అడగలేదు కానీ ఏం చేస్తాం అడగనే అమ్మాయినా పెట్టదన్నట్టు మీరు కూడా లైక్లు ఇవ్వటం మానేశారు ఇక లైకులు రోజు అడగటం నా బాధ్యత నొక్కటం మీ బాధ్యత లైక్ చేయండి ఫస్ట్ ఆ తర్వాత మిగతా మ్యాటర్లన్నీ చూసుకుందాం ఇక అసలు విషయానికి వస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్ళాడు ఎందుకు వచ్చాడు అనేదే కదా ఇప్పుడు ప్రజలందరి మధ్య నడుస్తున్న చర్చ మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి తప్ప వేరే ఎవరికి ఇచ్చే ఆస్కారమే లేదు ఎందుకంటే అయోధ్య రామరెడ్డి రెడ్డి కానీ ఇతని తరపున కూడా ఇక్కడ కొంత ప్రభావం చూపించగలిగిన వాళ్ళు ఈయన ఎన్ని డ్రామాలు ఆడినా కూడా రెండు వేల పంతొమ్మిది నాడు కూడా తిరిగి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆ టికెట్ ఇచ్చారు అప్పుడు కూడా బోల్డ్ అనే డ్రామాలు ఆడాడు కమలహాసనం కరకట్ట మీద డ్యాన్సులు చేయనివ్వండి ఈ అమరావతి ప్రాంతం ముంపు ప్రాంతం అని ముంచటానికి ఈయన అనిల్ కుమార్ యాదవ్ కలిసి చేసిన వ్యాషాలు కావచ్చు అసలు ప్రకాశం బ్యారేజే కూలిపోయేదాకా తీసుకొస్తారేమో అని ఇంజనీర్లు భయపడి చచ్చేంత నాటకం ఆడారు దాని తరువాత అరటి తోటల్లో చెత్త చెదారం అంతా పోగేసి తగలబెట్టేసేసి ఈ ఇక్కడ ఉన్న రైతుల్ని భయపెట్టడానికి అప్పుడు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ పనులన్నీ చేస్తోందని కోర్టులకు వెళ్ళటం కావచ్చు మేము భూములు ఇవ్వాం మేము ఎందుకు ఇవ్వాలి అని తిరగబడితే ఈ గ్రీన్ బెల్ట్ చేసేస్తాను ఇది మొత్తం మీరు కేవలం పంటలే పండించుకుంటాం అంటున్నారు కాబట్టి ఇది మొత్తం గ్రీన్ బెల్ట్ చేస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు అంటే కోర్టుకు వెళ్ళి దాని మీద మొట్టికాయలు వేయించుకోవటం కావచ్చు గ్రీన్ బెల్ట్ చేస్తే పంటలు పండించుకునే వాళ్ళకి మీకేమీ నష్టమేమి లేదు కదా గ్రీన్ బెల్ట్ చేసుకునివ్వండి అని అంటే వద్దు వద్దులే మళ్ళీ మేము భూములు ఇస్తాము అని తిరిగి తీసుకొని రావటము సదావత్తి సత్రం భూములు చీపుగా తెలుగుదేశం వాళ్ళు కొట్టేయటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అది నేనే కొంటానని చెప్పి ఓ పాత కోట్లు కోట్లో గట్టి ఇరక్కపోయి ఆడలేక మధ్యలో ఓడి మళ్ళీ నా వల్ల కాదు బాబోయ్ నేను కొనలేను అని చేయటం కానీ అగ్రి గోల్డ్ ఆస్తులన్నిటిని ప్రజలకు పంచటం కోసం సమన్యాయం చేయటం కోసం దాన్ని కొనటానికి ఎవరో ఒకళ్ళు వస్తారు అంటే వచ్చిన వాళ్ళని భయపెట్టి వెళ్ళగొట్టే అంశంలోనూ అప్పుడు చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ కూడా కొంచెం గరం గరంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళ ఈ రైతులు అతనికి ఫరుగా ఉన్న రైతులందరినీ పవన్ కళ్యాణ్ దగ్గరకు పంపించి మాకు ఏదో అన్యాయం జరిగిపోతుంది బాబు అని అంటే పవన్ కళ్యాణ్ కూడా ఏమీ తెలుసుకోకుండా అక్కడికి వచ్చి పెరుగన్న తిని నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడాడు మరి ఈరోజు పవన్ కళ్యాణ్ అమరావతి మీద ఏ స్టాండ్లో ఉన్నాడు ఇంకా ఏం చెప్పడం లేదు పవన్ కళ్యాణ్ తాలూకు మనుషులే అసలు ఎన్జీటీకి కూడా దీనిపైన కేసులకు వెళ్ళటం జరిగింది ఎన్నో కేసులను రెండు సంవత్సరాలు ఎదుర్కొన్న తరువాత అసలు కన్స్ట్రక్షన్ చేయటం మొదలుపెట్టి మూడు సంవత్సరాల్లో అది పూర్తి చేయలేకపోతే అమరావతిని కట్టలేదు అమరావతిని కట్టలేదని చంద్రబాబు నాయుడు మీద పడి ఏడ్చి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మేము వస్తే చూడు అద్భుతం చేస్తామన్నారు అద్భుతం జరిగింది కానీ ఏం లేదు అంతా మాయమైపోయింది అసలు అమరావతి లేదు అని మొన్నటి దాకా అని మళ్ళీ మూడు రాజధానులు ఇవ్వని ఇప్పుడు మళ్ళీ హైదరాబాదు మరొక రాజధాని కావాలని ఈ డ్రామాలన్నిటికీ బాగా సహకరించిన వాళ్ళ రామకృష్ణారెడ్డి అటు శర్మిల వైఎస్ఆర్ టీపీ పెట్టి కాంగ్రెస్కి పనికొచ్చే విధంగా తెలంగాణలో పోటీ చేయకపోవటం మూలాన ఆవిడకి తరువాత పీసీసీ అధ్యక్షురాలు పదవిస్తారు అని కూడా బయటపడిపోవటం మూలాన ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని కోవత్తులుగా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గరకు పంపించాడు కానీ అక్కడ బ్రదర్ అనిల్ కుమార్ మిగతా వీళ్ళందరూ కలిసి విషయాన్ని తెలుసుకుని ఇతన్ని అంటం మొట్టం తాకమన్నట్టుగా బాగా అంటరాని వాళ్ళలాగా దూరంగా కూర్చోబెట్టేశారు అక్కడ కూడా అసలు లోపలికే ఎంట్రీ దొరక్కపోతుంటే ఇంకేం చేయాలో తెలియక ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ నేను వెనక్కి పార్టీలోకి వస్తున్నాను అని చెప్పి వచ్చేయగానే జగన్మోహన్ రెడ్డి అలాగనే ఆలింగనం చేసేసుకొని మనం మనం ఒకటే బ్రదర్ అని అంటూ ఉన్నాడు అని అంటే మరి ఆ విషయం అమరావతి రైతుల దగ్గర ఎందుకు చేయలేకపోయాడండి ఆలింగనం చేసుకోవద్దు మీరు అనుకున్నట్టుగా మూడు రాజధానులను కూడా విత్డ్రా చేసుకోవద్దు అమరావతి రైతులతోటి ఏమిటి మీ ప్రాబ్లం అని మాట్లాడే అవకాశం ఉందిగా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని అయితే అవతి నెత్తి నెత్తుని పెట్టుకుంటారా అమరావతి రైతులని అయితే గొయ్యి తీసి పాతేస్తామంటారా మీ ఎంపీలని ఎమ్మెల్యేలని ఎంతమందిని పంపించి అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానం చేశారు చూసుకోండి దీని అంతటికీ కారణం ఎవరు ఇదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ ఆళ్ళరామకృష్ణారెడ్డి ఇన్ని డ్రామాలు ఆడిన వాడు ఇప్పుడు జగన్ కోవర్ట్గా షర్మిల దగ్గర చేరడు అని ఏమన్నా ఎవరైనా అనుకుంటారా ఖచ్చితంగా ఈయన కోవత్తుగానే అక్కడికి వెళ్ళాడు విషయం తెలుసుకున్న షర్మిలో అనిల్ కుమార్ తన్ని తగలేశారు ఇప్పుడు మళ్ళీ ఇంకో డ్రామా ఎత్తుకుని నేను తిరిగి మళ్ళీ పార్టీలోకి వస్తున్నాను అని నాంగనాచి కబుర్లు చెప్పుకుంటూ మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చాడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఆడిన ఒక పెద్ద డ్రామా తప్ప మంగళగిరిలో లోకేష్ పైన పోటీ చేయటానికి ఎవరు దొరకటం లేదని కాదు ఎందుకంటే ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కుటుంబం మొత్తం మంగళగిరికి ఓట్లు మార్చుకున్నారు ఇప్పుడు మొన్నటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి పోటీ చేస్తాడని కూడా అనుకున్నారు ఎందుకంటే గంజి చిరంజీవి ఎటు గెలవడు అనే ఉద్దేశం వాళ్ళకు ముందుగానే ఉంది ఆళ్ళ రామకృష్ణారెడ్డిని అటు పంపించడానికి ఆడిన ఒక పెద్ద డ్రామాలో ఈ బీసీ నేత అయిన గంజి చిరంజీవి ఇరక్కపోయి గిలా గిలా కొట్టుకున్నాడు ఏం చేయాలో అర్థం కాలేదు మళ్ళీ ఇప్పుడు తిరిగి మంగళగిరి సీటు ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇస్తానైనా ప్రమి ప్రామిస్ చేస్తేనేగా ఆయన తిరిగి వచ్చేది ప్రామిస్ ఏముందిలే ఆడిందే పెద్ద డ్రామా నాటకం కోవర్తిజం అయితే ఇక మళ్ళీ ఏముంది తిరిగి మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో పోటీ చేయబోతున్నాడు మరి రేపు ఏం జరుగుతుంది లోకేష్ గెలుస్తాడో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలుస్తాడో చూడాల్సిందైతే ఉంది ఇదే ఈరోజు కుండబద్దలు